అనంతపురం జిల్లా తాడిపత్రిలో టిడ్కో లబ్ధిదారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి నుండి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లారు. తమ ఇల్లు తమకు కావాలంటూ నినాదాలు చేసుకుంటూ నిరసన తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కి తెలుగుదేశం నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల విషయంలో ఇంతకు ముందు ఇచ్చిన వారివి తీసేసి కొత్త వారికి ఇవ్వడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన వారివి తీసేసి కొత్త వారికి స్థలాలు ఇస్తామనడం అన్యాయమని, చాలా మంది అప్పులు చేసి డీడీలు కట్టారని అన్నారు. ఇప్పుడు స్థలాలు మాత్రమే ఇస్తామనడం అన్యాయమని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఇలానే జరిగింది. ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్పి మా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉన్నాం. అప్పుడు శాంక్షన్ అయితే ఏం చేసినారు? అప్పుడు కూడా మీరు అర్హులు కాదు, మీకు రావు ఇల్లులు అని చెప్పి ప్రభుత్వం మారితేనే చేసినారు. సరే, అయినా పోరాడినాం. కానీ ఏం చెప్పారు? ఆధార్ కార్డు లింక్ అయిపోయింది వేరే దాంట్లో, ఇప్పుడు మీకు రావు ఇల్లులు అని చెప్పారు. నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళా వీళ్ళందరికీ ఏదో ధైర్యం తెచ్చి మేము అమ్మ కట్టుకోండి, ఈసారి ఖచ్చితంగా మీ అందరికి ఇల్లులు వస్తాయంటే వాళ్ళు ముందుకొచ్చి కట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ మీరు ఇల్లు లేదు, మీకు స్థలం ఇస్తాం ఎక్కడో అంటే ఎట్లా వస్తుంది? ఆల్రెడీ ఆధార్ లింక్ అయిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి వస్తాయి ఇల్లు? నమ్మకం ఏమైనా గవర్నమెంట్ ఏమైనా రాసిస్తుందా మీకు ఖచ్చితంగా స్థలం వస్తుందని? అయితే చెప్పండి, మేము ఈరోజు మేము మీరు అది ఇయ్యరు ఇది లేకోకుండా వాళ్ళు ఎక్కడికి లేకుండా అయిపోతారు. దయచేసి మాకు ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు ఇవ్వాల్సిందేదే? ఇల్లులో కొంతమంది అంటారు మేము పూర్తి చేస్తున్నాం ఈ ఇల్లులంతా అనేసి. ఏందయ్యా మీరు పూర్తి చేసేది? 90% ఇల్లులు అన్ని మేము పూర్తి చేసి పెడితే మా ప్రభుత్వం రాలేదు కాబట్టి న్యాయం జరగాల్సిండేదే. నా పక్కనే వీళ్ళున్నారు సీనా అనేసి, వీళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. చెప్పమ్మా. మేము 100,000 రూపాయలు డబ్బులు కట్టినాం సార్, ఇక్కడ వచ్చినాం మేము సార్, ఇట్లా శెట్టి గోవిందమ్మకు మా ఆధార్ మీద శెట్టి అమ్మకు వచ్చిందని ఆ చెప్తే ఈ సార్లు వస్తే శెట్టి గోవిందం ఎవరుమని రివర్స్ మమ్మల్ని అడుగుతారు. మాకెంత శెట్టి గోవింద అంటారు ఇక్కడ వాళ్ళు. ఆయన ఎవరమ్మా? మీకు రెండో భార్య, మీ ఆయనకు రెండో భార్య ఏమో అంటారు. మేము ఎవరిని అడగల? మాకు ఒక అమ్మ ఒడి కానీ ఏమే గాని ఈ ప్రభుత్వంలో ఏమే గాని మాకు రాలేదు సార్. ఒక సెంటు స్థలము కూడా ఉండకూడదు అంటారు. మాకైతే మేము 100,000 రూపాయలు ఇప్పుడు 3 ఏళ్ళు అయితే వడ్డీ కడుతున్నాం, నెలకు 2,000 లెక్క వడ్డీ కడుతున్నాం, 3,000 ఇంటి బాడికి కట్టుకుంటున్నాం. మేము ఇండ్లు వస్తాదనే కదా సారళ్ళు ఇట్లా చెప్పినారనే మేము సారళ్ళు వీళ్ళని నమ్ముకొని మేము లెక్క కట్టినాము. 25,000 నెలకు 25,000 లెక్క. ఈ పొద్దున 100,000 రూపాయలు లెక్క కట్టినాక మీకు రాదంటే మేము ఎక్కడ పోవాలా? నిజం చెప్పాలంటే మీరందరూ మన పురపాలక సంఘంలో మన కమిషనర్ గారి కలిసి వినతి పత్రం ఇచ్చాము. ఈ టిడ్కో గృహ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగినాయి. లబ్ధిదారులకి న్యాయం చేయమని కోరుతూ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చాము. ప్రస్తుతం గవర్నమెంట్ మేము అడిగేది ఒకటే, మీకు ఎంతమందికైనా ఇల్లు ఇచ్చుకోండి. మేము ఇక్కడ దాదాపు 130 ఎకరాలు స్థలం చూపించినాము, కానీ ఆల్రెడీ శాంక్షన్ ఇల్లులు క్యాన్సిల్ చేసి మీరు ఎలా ఇస్తారు వేరే వాళ్ళకి? ఆధార్ కార్డు చూస్తే వీళ్ళది లింక్ అయ్యింది, ఇల్లు చూస్తే మీది కాదంటారు. వీళ్ళు అప్పు చేసి లేదా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి దీన్ని కడితే మీరు 3 ఏళ్ల తర్వాత ఈరోజు మీకు ఇల్లు కాదు అని చెప్తే వాళ్ళు ఎక్కడికి పోవాలా? మేము అడిగేది ఒకటే, న్యాయం చేయండి. ఎటువై మీరు ఎంతమందికైనా ఇల్లు ఇచ్చుకోండి, మేము కాదనట్లేదు, అందరికీ ఇల్లు ఉండాల్సిందేదే. ఇది ఒక కళ, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఒక కళతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో టిడ్కో ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు చెందాలని చెప్పి ఈ కార్యక్రమం మొదలు పెడితే మీరు ఈరోజు దానికి కాదంటుంటే వీళ్ళు ఎక్కడికి పోవాలా?